TS24 న్యూస్. నేను మీ కావేరి. త్వరలో ఏపీ తెలంగాణకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు రానున్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అంశంపై చర్చ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఏపీకి గవర్నర్గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్త మరో సీనియర్ నేతను తీసుకొస్తారని సమాచారం. ఈ నెల 27లోగా కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనుండగా, త్వరలోనే ఏపీ భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సీఎస్తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇవాళ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఏపీకి చెందిన అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యే క్వార్టర్స్ను ఎస్టేట్ ఆఫీసర్స్కి అప్పగించాలని ఏపీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని, అక్రమంగా పెట్టే కేసులకు లొంగేది లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్న రేవంత్ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానన్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం సాగుతుందని, కేంద్రంలో మోదీకి సైతం తాను భయపడనని రేవంత్ స్పష్టం చేశారు. అదిరింపులకు బెదిరింపులకు లొంగేవాడు కాదు, నిటారుగా నిలబడి ప్రజల తరఫున కొట్లాడేవాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చేసి చట్టసభలకు పంపించడం జరిగింది. వారికి దళితుడనే అర్హత కాదు, సమర్థుడనే అర్హతతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని నియమించారు. 19 మంది శాసనసభ్యులకు నాయకుడిగా తెలంగాణ సమాజంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ముఖ్యమంత్రి గారు ఎంత అవసరమో, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపి సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చి ప్రజలకు ఒక మంచి పరిపాలన, పారదర్శక పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలనని ఇవ్వడానికి వారిని ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూర్చోబెట్టింది. రెండవది, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏదో హోదా పోయినట్టుగా, ఆ హోదా పోతే మా పట్టణం ఏదో తగ్గించినట్టుగా, ఒకవేళ చంద్రశేఖరరావు గారు భ్రమిస్తే అది తాత్కాలికంగా శునకానందం అనడం తప్ప అంతకు మించింది ఇంకేం లేదు. ఆయనకు ఈ హోదా అనేది ఆయన కథనంగా తెచ్చిపెట్టేది ఏం లేదు, ఆయన సమర్థతకు గుర్తింపు, ప్రజల తరఫున చట్టసభలలో మాట్లాడడానికి, ప్రజల గొంతుకై వినిపించడానికి ప్రజలు పెట్టుకున్న, ప్రజలు నియమించుకున్న ప్రజాప్రతినిధి, ప్రజల తరఫున చట్టసభలో నిలబడడానికి మనమందరం కలిసి ఎన్నుకున్న నాయకుడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. పెద్దలు కంచె అయ్యే అయ్యయ్య గారు
వారు చాలా విషయాలు చెప్తారనుకున్నా, ఎందుకంటే వారు రాసే ప్రతి ఆర్టికల్ నేను చదువుతుంటా. తెలంగాణ సమాజం ఎంత చైతన్యమైందో, ప్రస్తుతం ఉన్న తెలంగాణ సమాజానికి ఏ తెలంగాణ అవసరం ఉందో, ఎలాంటి నాయకత్వం అవసరం ఉందో వారు ఎన్నో సందర్భాలలో కూలంకషంగా చెప్పారు. అది బతుకమ్మ కావచ్చు, బొడ్డమ్మ కావచ్చు, వీర్ల పండుగ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయా సందర్భాలలో ప్రభుత్వం వాటి వెనకాల దాగి ఉన్న ప్రయోజనాన్ని వెలికి తీసి చెప్తూనే ఉన్నాడు. ఇవాళ నేను తెలంగాణ సమాజానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమస్య కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సమస్య 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్య. ఈ సమస్య ఈ దేశంలో ఉండే 135 కోట్ల మంది కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసుకున్న రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో ఏర్పడ్డ 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17న కొత్తగా 119 బీసీ గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో బీసీ గురుకులం అందుబాటులోకి రానుంది. మొత్తం గురుకులాల్లో 5,335 మంది టీచర్లు ఉండనుండగా 91,680 మంది విద్యార్థులు ఉండనున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఓ గదిలోని పాత సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. అసెంబ్లీలో 6 ఎమ్మెల్యేలు పాండవుల్లా 100 మంది టీఆర్ఎస్ కౌరవ ఎమ్మెల్యేలపై పోరాడతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పార్లమెంట్లో 3 ఎంపీలం కలిసి త్రిమూర్తుల్లా పోరాటం చేస్తామన్నారు. దళితులను సీఎం చేస్తానని మోసం చేసిన కేసీఆర్ కనీసం ప్రతిపక్ష నేతగా దళితుడు ఉంటే కూడా ఓర్వలేదన్నారు. సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు యువరాజ్ సింగ్ ప్రకటించాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందన్న యువ చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండడం ఎంతో బాధగా ఉందని తెలిపాడు. తనకు ఇన్నాళ్లుగా సహకారం అందించిన కుటుంబం, తన కోచ్ శ్రేయోభిలాషులతో పాటు తనను ఆదరించిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన జీవితం ఓ రోలర్ కోస్టర్లా సాగిందని ఉద్వేగంగా చెప్పాడు యువరాజ్. Was the 2014 T20 World Cup Finals against Sri Lanka when I scored 11 or 21 balls. It was so shattering that I felt my career was over. And I was written off by everyone to an extent that made me feel at times that it was all over. Then I took a bit of time and that's when I realized why I play cricket. It's because I love the game. So I went back to basics and scored heavily in domestic cricket. And about a year and a half later, I made my comeback in T20 for India, where I hit a 6 and a 4 of the last over against Australia in Sydney, and suddenly all the belief came right back. I was still in and out of the team while after scoring almost 700 runs in 5 games in domestic cricket, I finally made my comeback in one-day cricket after 3 years. In Cuttack on 18 January against England in 2017,
I recorded my highest one day score of 150 in 127 balls when everybody said it was impossible. Trust me, I have never stopped believing in myself. No matter what the world said, believe in yourself because if you put your heart and soul into it, you can achieve the impossible. Cricket has given me some great friends and seniors. I started my career under Sourav Ganguly's captaincy and got an opportunity to play with my idol, the great Sachin Tendulkar, and other legends like Anil Kumble, VVS Lakshman, Rahul Dravid, and Javagal Srinath. My close friends who I grew up with playing for India, who also went on to becoming great match winners for the country, such as Zach, Gauti, Viru, Ashu, and Bhaju. I made some great friends and not such great friends playing for so many years. This is the same batch that created history and went on to win the World Cup under the great captaincy of MS Dhoni. నైరుతి రుతుపవనాలు ఈ నెల 12న రాయలసీమను తాకే అవకాశాలున్నాయని, ఈ నెల 13-14న కోస్తా ప్రాంతాలను తాకుతాయని ఏయూ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15-16వ తేదీల్లో తెలంగాణ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు. అరేబియా సముద్రంలో తుఫాన్ పరిస్థితుల వల్ల ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించనున్నాయని అధికారులు తెలిపారు. మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారతదేశం మీదుగా వీస్తున్న వడగాలులతో సోమవారం రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత కొన్నేళ్లుగా పోల్చుకుంటే జూన్ నెలల్లో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే ఎక్కువ. సాధారణంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే 15 ప్రాంతాల్లో భారత్లోనే 11 ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.